నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ వైద్యులు, ప్రముఖ చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ ఏ శ్రీనివాస్ గారు. చర్మ సంబంధిత సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 08 61 230 3999 కి కాల్ చేయండి. నమస్తే సార్, వెల్కమ్ టు హెల్త్ లైన్. సార్, బేసిక్గా చాలా మందికి ఉన్న సమస్య ఏంటి అని అంటే, ఒక ఏజ్ వచ్చాక స్కిన్ లూజ్ అయిపోవడం. అది ఇప్పుడు కాలంలో ఏంటంటే, ఇంకా ఎర్లీ ఏజ్ టీనేజ్లోనే ఇలాంటి స్కిన్ లూజ్ అయిపోవడం ఇలా జరుగుతున్నాయి. సో ఈ స్కిన్ లూజ్నింకి అసలు మెయిన్ కారణాలు ఏంటంటారు? మనకు ముఖ్యంగా ఏంటంటే, ఈ చర్మంలో 3 లేయర్స్ ఉంటాయి. సో ఎపిడెర్మిస్, డెర్మిస్ అండ్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అనేది. ఎపిడెర్మల్ లేయర్తో ఈ స్కిన్ లూజ్ కానీ టైట్ కానీ ఉండటం అనేది సంబంధం ఉండదు. బట్ డెర్మిస్లో ఏంటంటే, కొలాజిన్ అండ్ ఎలాస్టిన్ ఫైబర్స్ అనేటివి ఉంటాయి. ఆ కొలాజిన్ ఎలాస్టిన్ ఫైబర్స్ అనేటివి మనకు వయసు అనేది మనకు పెరిగే కొద్దీ ఆ కొలాజిన్ ఎలాస్టిన్ ఫైబర్స్ అనేటివి కొద్దిగా ఆ ఎలాస్టిసిటీ అంటే రబ్బర్ లాగా ఉండేది కొద్దిగా కోల్పోతూ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు చిన్నపిల్లల్లో, అంటే చాలా చిన్నపిల్లల్లో మనం చూడడం లేదు, ఈ డైట్ కానీ లేకపోతే ఈ ప్రాబ్లం తోటి చెప్పుకోవచ్చు. లేదా కొంతమంది వెయిట్ పుట్టాన్ అయి ఉన్నట్టుండి వెయిట్ లాస్ చేస్తారు చిన్నపిల్లల్లో, వాళ్ళల్లో ఆఫ్టర్ మెచ్యూరిటీ అంటే 18-20 సంవత్సరాల మధ్యలో స్కిన్ అనేది కొద్దిగా ముడతలు రావడం అనేది, ముడతలు రావు కానీ యాక్చువల్గా లూజ్ అవుతుంది, డబుల్ చిన్ రావు, హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకు. ఇంకా ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి ఈ కొలాజిన్ కానీ ఎలాస్టిన్ ఫైబర్స్ అనేసి మనకు వీక్ అవ్వడం, లేకపోతే వాటి స్ట్రెంగ్త్ తగ్గడం వల్ల స్కిన్ వచ్చి లూజ్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ వయసు మీద పడే కొద్దీ ఎవరికైతే ఉంటుందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్కు ఇప్పుడు ఒక 35 కానీ 40 కానీ అట్లా వచ్చిన తర్వాత, జెంట్స్కి కానీ సేమ్ ఏజ్ గ్రూప్లో, కొంతమంది 50 ఇయర్స్ అయినా కూడా పైబడినా కూడా వాళ్ళకు బాగా స్ట్రాంగ్ ఉంటుంది. మేబీ వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు కాదు, ఇప్పుడు టెన్షన్స్ కానివ్వండి, డైట్ ఇర్రెగ్యులర్గా ఉండడం కానివ్వండి, లేకపోతే ఓవర్ వెయిట్ ఉండడం కానివ్వండి, లేకపోతే వాటర్ ఇంటేక్, ఫైబర్ ఇంటేక్ తక్కువ తీసుకోవడం కానివ్వండి, సమ్ ఎండోక్రైనల్ ప్రాబ్లం కానీ, ఇవి ఉండడం వల్ల మనకు ముడతలు అనేటివి వస్తూ ఉంటాయి. కొంతమందికి డ్రై స్కిన్ వల్ల ఏంటంటే, స్కిన్ డ్రై అవుతూ ముడతలు అనేటివి ఎర్లీ చూడటానికి మాత్రం అలాగే అనిపిస్తూ ఉంటుంది. ఇంకొంతమందిలో ఎక్కువ సన్లైట్ అంటే బయట అవుట్డోర్ వర్క్ చేస్తూ ఉంటారు కదా, ఈ అవుట్డోర్ వర్క్ చేసేటప్పుడు పొల్యూషన్ వల్ల కానీ లేకపోతే సన్లైట్ వల్ల మనకు డ్యామేజ్ అయిన తర్వాత కూడా ఆ స్కిన్ అలా కనిపిస్తూ ఉంటుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ముఖ్యంగా మనకు ఈ పిల్లల్లో వచ్చి వాటర్ ఇంటేక్ ఆఫ్టర్ మెచ్యూరిటీ, అది చిన్నపిల్లల్లో అయితే ఫైబర్ డైట్ అనేది కొద్దిగా తీసుకోవచ్చు. ఇలా చెప్తే ఏంటంటే, అసలు మనం నాన్ వెజ్ జోలికి పోకూడదా లేకపోతే ఏది తినకూడదా అనేది అనుకుంటూ ఉంటారు. బట్ నాన్ వెజ్ అనేది ఎప్పటికీ ప్రోటీన్ మంచిదే, అదేం చెడ్డ కాదు. ఇప్పుడు ఎదిగే క్రమంలో మనకు అన్ని బ్యాలెన్స్గా ఉన్నాయి, ఉండాలి కూడా. ఇప్పుడు మనం ఒక నాన్ వెజ్ పైన కాన్సన్ట్రేట్ చేసి వెజ్ను వదలడం, లేకపోతే వెజ్ పైనే నేను వెయిట్ పెరగకూడదని ఓన్లీ ఫైబర్ తీసుకుంటే మంచి స్ట్రెంగ్త్ ఉండదు కదా వాళ్ళకి, కంపల్సరీ ప్రోటీన్ కావాలి. ఆ ప్రోటీన్ అనేది ప్లస్ ఈ ఫైబర్ అనేది లేకపోతే విటమిన్స్ అనేది ఇవి అన్ని బ్యాలెన్స్గా చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఏంటంటే, స్కిన్కి అనేది బయట కవరింగ్ ఏరియా కాబట్టి ఎన్విరాన్మెంట్ అంటే గాలి వెలుతురు అంటే ఈ ఎండ ఈ పొల్యూషన్ అన్నీ తట్టుకోగలిగిన స్కిన్ ఒకటి, లోపలన్నీ అవయవాలన్నీ లోపలే ఉంటాయి, వాటికి ఏదన్నా బయట మనకు కనిపించే చర్మంలోనే ప్రాబ్లం కనిపిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా మీకు ముఖ్యంగా ఇది చెప్పాలంటే, ఒక 10th క్లాస్ పిల్లాడు పాస్ కావాలంటే వాడికి సైన్స్ కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది సోషల్, ఇట్లా ఉన్నా కూడా పాస్ కావాలంటే అన్నిట్లో ఉండాలి. సో ఇక్కడ ఎసెన్షియల్, అన్ని ఎసెన్షియల్. సో వాటికి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేటివి మాత్రం ముఖ్యంగా ఏంటంటే, మనకు వెజిటేబుల్స్ నుంచే వస్తాయి. సో ఫ్యాట్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, ఇంకా ఈ విటమిన్స్ అనేటివి ఉండాలి, ఫైబర్ ఉండాలి, అప్పుడే ఏంటంటే చర్మం చూడడానికి కొద్దిగా బాగుంటుంది. అయితే ఈ ఏజ్ గడిచే కొద్దీ మనకు విటమిన్ సి అనేది మనకు మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఈ విటమిన్ సి కానీ ఫైబర్ డైట్ అనేది ముఖ్యంగా ఆకుకూరలు కానీ ఆరెంజ్ వీటిల్లో ఎక్కువ పులుపు
ఉండే వాటిలో ఉంటుంది. ఇవేంటంటే ఎలాస్టిన్ ఫైబర్స్ను అదైతే కొలాజిన్ ఫైబర్స్ను కొద్దిగా స్ట్రాంగ్ అవ్వడానికి బాగా యూజ్ అవుతూ ఉంటుంది. చిన్నపిల్లల్లో ఆఫ్టర్ మెచ్యూరిటీ అనేది ఒకవేళ స్కిన్ లూజ్ అవ్వడం అసలు కామన్గా మనం చూడం చాలా అరుదు. బట్ ఈ డబుల్ చిన్ కానీ లేకపోతే ఫేస్ కానీ కంటి దగ్గర ముడతలు కానీ ఇది కనిపిస్తూ ఉంటాయి. ఈ కంటి దగ్గర ముడతలను కొద్దిగా ట్రీట్మెంట్ రెగ్యులర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. డబుల్ చిన్ అనేది వెయిట్ రెడ్యూస్ అయితే, ఒకవేళ వెయిట్ రెడ్యూస్ అయిన తర్వాత కూడా మనకు డబుల్ చిన్ అనేది కనిపిస్తే, కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో కానీ లేకపోతే గాయిటర్ అనే వాటిలో కొద్దిగా ఈ ఉబ్బినట్టు అనిపిస్తుంది, వాటికి మనం చేయగలిగింది ఏమీ లేదు. సో లోపల ఉన్న ప్రాబ్లం క్లియర్ చేయడం, క్లియర్ చేసిన తర్వాత స్కిన్ ఏదైనా లూజ్ అయితే దానికి ట్రీట్మెంట్ అయితే ఇవ్వచ్చు. ఇంకా ఓల్డ్ ఏజ్ అనేది ఏజ్ గడిచే కొద్దీ వాళ్ళ డైట్ మెయిన్ ప్లాన్ చేసుకుంటూ స్కిన్ మరీ కొద్దిగా బాగా లూజ్ అయితే టైటన్ చేయడానికి చాలా రకాలైన ట్రీట్మెంట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి, కెమికల్ పీల్స్ అనేటివి ఉన్నాయి. మీకు కెమికల్ పీల్స్ కాకుండా స్కిన్ టైటనింగ్కు ఇప్పుడు లేటెస్ట్గా హైఫియో అనేది కూడా అందుబాటులో ఉంది మనకు. సార్ మామూలుగా స్కిన్ టైటనింగ్ సర్జరీస్ కూడా ఉంటాయంటారు కదా? స్కిన్ టైట్నింగ్ సర్జికల్ అనేటివి ఉంటాయి, బట్ ఈ సర్జికల్ మెథడ్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరూ మనకు సర్జికల్ మెథడ్కు పోవడానికి ఇష్టపడరు. ఇప్పుడు ఒక పర్సన్ ఉంటాడు మనకు, వాళ్ళకు ఇంజెక్షన్స్ అంటే భయం, కొంతమందికి బ్లడ్ చూస్తే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. ఇలా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చి చాలా అప్డేట్ ఎక్విప్మెంట్ లేజర్స్ కానీ ఏదైతే వచ్చున్నాయో అవన్నీ నాన్ సర్జికల్ మెథడ్స్. ఎవరికైతే సర్జరీ అనేది భయంతో కూడుకున్నది ఎప్పుడు కూడా, అన్నిటికంటే సర్జరీ చేసిన తర్వాత మనకు హ్యాండ్ స్కిల్ అనేది మెయిన్ ముఖ్యం. ఒక సర్జన్ అనేది వాళ్ళు చూజ్ చేసుకునే సర్జన్ అనేది, ఇప్పుడు అబ్డామినోప్లాస్టీ అనేది చేశారనుకోండి లూజ్గా ఉంటుంది, ఈ అబ్డామినోప్లాస్టీ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ మనకు అసలు కొంతమంది అంటే ఇక్కడ సర్జన్స్ను తక్కువ చేయడం ఎక్కువ చేయడం కాదు, చాలా అంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అసలు మనకు వాళ్ళు ఇక్కడ సూచన వేశారని కూడా తెలియకుండా చేస్తారు అబ్డామిన్. వాళ్ళ ఒంటితీరు కావచ్చు, వీళ్ళు తీసుకునే జాగ్రత్తలు కావచ్చు. సో వీళ్ళు ఎవరైతే సర్జరీ చేయించుకుంటున్నారో వాళ్ళు చూజ్ చేసుకునే డాక్టర్స్ పైన ఉంటుంది. కానీ ఇప్పుడు అందరిలో సర్జరీ కూడా సెట్ కాదు. కొంతమంది వెయిట్ రెడ్యూస్ అవుతారు, జిమ్కి వెళ్తూ ఉంటారు. జిమ్కి వెళ్ళినప్పుడు సర్టన్ ఏరియాస్లో ఆ ఫ్యాట్ అనేది డిజాల్వ్ అవుతుంది, డిజాల్వ్ కాదు అలాగే ఉండిపోదు. వాటిని ఏంటంటే మేము ఈ మిషనరీ ట్రీట్మెంట్ ద్వారా అది కరిగించుకోవచ్చు. కొన్ని ఇంజెక్షన్స్ అందుబాటులో ఉంటే దాన్ని మీసోథెరపీ అంటారు. అదేవిధంగా మీసోథెరపీ కాకుండా మనకు క్యావిటేషన్ ట్రీట్మెంట్ హైఫియో అనేది లేటెస్ట్ వన్. ఈ హైఫియో అనేది హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్, అంటే ఎప్పుడైతే ఈ రేస్ వెళ్తుందో లోపల ఉన్న ఫ్యాట్ అనేది బర్న్ అవుతూ మీకు ఇది కొలాజిన్ ఎలాస్టిన్ ఫైబర్స్ను స్టిమ్యులేట్ చేయడం వల్ల స్కిన్ టైట్ అవుతూ లోపల ఉన్న ఫ్యాట్ రిడ్యూస్ అవుతుంది. దీంట్లో చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అనేటివి ఉన్నాయి హైఫియో మెథడ్లో. బట్ ఇది మనకు ఇప్పుడు అందుబాటులో అయితే ఉంది, హైఫియో టెక్నిక్ అనేది ఇండియాలో కూడా అందుబాటులో ఉంది, మేము కూడా చేస్తున్నాం. ఇది ఈ టెక్నిక్లో ఏంటంటే మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి తక్కువ ఉంటాయి, ఎవరైనా చేసుకోవచ్చు. చేసుకుంటూ మనకు 5 సిట్టింగ్ కానీ 6 సిట్టింగ్లో చేసుకోవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఏమీ ఉండవు. మనకు ఇంజెక్షన్ లాంటిది ఏమీ వాడము, రెస్ట్ కానీ అటువంటిది ఏమీ అవసరం లేదు, చేసుకోవచ్చు. అండ్ సార్ దీనికి మామూలుగా ఇలాంటివన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి సంబంధించి టాబ్లెట్స్ అంటే మెడికేషన్ మీద ఉండాల్సి వస్తుందా? మెడికేషన్ ఏం లేదమ్మా, ఎంత గొప్ప ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా సర్జరీ చేయించుకున్నారనుకోండి, సర్జరీ చేయించుకున్న తర్వాత సర్టన్ టైం వరకు వాళ్ళు 100% ఏంటంటే డైట్ పైన ఏదైనా చేసుకోవాలి. మన శరీరం ముఖ్యంగా అందం అనేది ఒక పాలరాయి లాంటిది, ఆ బొమ్మను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఆ భద్రంగా కాపాడుకోవడం అంటే, దాన్ని తీసుకొచ్చి అక్కడ ఎక్కడైనా బయటేసి దాన్ని చూడ్చుకోకుండా ఏం చేయకుండా ఉన్నాం అనుకోండి, మట్టి కొట్టుకోండి, సో చూడడానికి అసహ్యంగా ఉంటుంది. సంవత్సరం దాన్ని నీట్గా కాపాడుకున్నాం అనుకోండి, అది 8 సంవత్సరాలైనా
దాని లైఫ్ ఉంటుంది. అదేవిధంగా స్కిన్ ఒక్కసారి ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత అది డబ్బు ఖర్చు పెట్టుకున్నాము మళ్ళీ పెట్టుకుంటాము ఎప్పుడు చేయించుకుంటూ ఉండాలనేది అది వదిలిపెట్టేసేయాలి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ట్రీట్మెంట్ జరుగుతుందో ఇన్స్ట్రక్షన్స్ అనేటి కంపల్సరీ ఫాలో అయితే బాగుంటుంది. బట్ ఈ ఇన్స్ట్రక్షన్లో మళ్ళీ డాక్టర్ ఒకరు ఇన్వాల్వ్ అవుతారు, డాక్టర్తో పాటు ఇంటర్నెట్ ఇన్వాల్వ్ అవుతుంది, ఇంకొక ఎవరొకరు ఇన్వాల్వ్ అవుతారు. దీంట్లో బెస్ట్ డైట్లో అంటే న్యూట్రిషనిస్ట్ అనేది ఒకవేళ లోకల్గా అందుబాటులో ఉంటే, అంటే ఆన్లైన్లో కాకుండా లోకల్లో ఎవరైనా అందుబాటులో ఉంటే వాళ్ళను డైరెక్ట్గా చూసి వాళ్ళ బేసల్ మెటబాలిక్ రేట్ అన్నీ ఎగ్జామిన్ చేసి హైట్ వెయిట్ చూసుకొని ఇది వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకోవడం అనేది చాలా మంచిది మనకు. రైట్ సార్, మొహమ్మద్ గారు లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. మొహమ్మద్ గారు నమస్తే అండి. హలో, మొహమ్మద్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు. మొహమ్మద్ గారు చెప్పండి. సార్ నా ఏజ్ 34 సార్. ఓకే. నాకు కొంచెం హెయిర్ ఫాల్ అండి సైడ్ అలా వెళ్ళిపోతున్నాయి సార్. నేను మినాక్సిడిల్ లాస్ట్ ఒక 4 మంత్స్ నుంచి వాడుతున్నాను సార్. మినాక్సిడిల్ 5% వాడుతున్నాను. ఓకే. మీరు డాక్టర్ సలహా పైనే ప్లస్ మినాక్సిడిల్ ఉంది కదా సార్, అవునవును వాడుతున్నాను. అది డాక్టర్ సలహా పైన మీ అంతటి మీరే వాడుతున్నారండి సార్? అంటే నేనే వాడొచ్చని విన్నాను. వాడచ్చండి వాడచ్చండి. మినాక్సిడిల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ హెయిర్ కు. దాంట్లో ఎంత ప్లస్ ఉందో దాంట్లో మైనస్ కూడా అంతే ఉంది. సరేనా? ప్లస్ ఏంటంటే దాంట్లో ఉన్న ప్లస్ ఏంటంటే మనకు హెయిర్ కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుందండి. సో ఎన్ని రోజులు వాడినా కూడా బ్లడ్ సర్క్యులేషన్ పెంచినప్పుడు ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతుంది సార్ అది, మొహమ్మద్ గారు. సో ఒక్కసారి తీసేసిన తర్వాత హెయిర్ అనేది ఫాల్ అవ్వడం మొదలు పెడుతుంది. కానీ యాక్చువల్గా హలో మొహమ్మద్ గారు, సార్ మొహమ్మద్ గారు. ఓకే. సో ఈ మినాక్సిడిల్ చాలా మంది ఏంటంటే డాక్టర్స్ మనకు ఈ మినాక్సిడిల్ అనేది డాక్టర్స్ అనుమతి లేకుండా వాడచ్చు, అదేమి ఇబ్బంది పెట్టే మెడిసిన్ కాదు. సో ఇది మనకు వాడిన తర్వాత ఏమవుతుందంటే ఈ హెయిర్ బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం, ఈ హెయిర్ రీగ్రోత్ స్ట్రాంగ్ అవ్వడం అనేది 100% అవుతుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. సో ఇది హెయిర్ ఫాల్ అనేది కాకుండా అయితే మాత్రం బాగా కాపాడుతుంది. కానీ మీకు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుందో కారణం కనుక్కోకుండా ఓన్లీ మినాక్సిడిల్ వాడడం అనేది మంచిది కూడా కాదు. సో మీరు ఒకసారి క్లినిక్ రాగలిగితే మీకు అండర్లైన్ కాజ్ అనేది తెలుసుకొని ఆ తర్వాత మినాక్సిడిల్తో పాటు ఇంకా ఏదైనా మీకు ట్రీట్మెంట్ అనేది అవసరమైతే తీసుకుంటే చాలా బాగుంటుంది మొహమ్మద్ గారు. రైట్ మొహమ్మద్ గారు, మీ కాల్ అయితే కట్ అయిందండి. మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వాలనుకుంటే మనకి ఇక్కడ శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, ఇది వచ్చేసి మనకి సంధ్యా మార్కెట్లో సాయిబాబా టెంపుల్ దగ్గర రెయిన్బో హాస్పిటల్ వెనక వీధి. సో మీరు డైరెక్ట్ గా సార్ని కన్సల్ట్ అవ్వచ్చు. గత 15 సంవత్సరాలుగా మన సింహపురి వాసులకు అత్యాధునిక చర్మ వైద్యాన్ని పరిచయం చేసిన డాక్టర్ శ్రీనివాస్ ఆరూర్ గారు ఇప్పుడు అత్యాధునిక చర్మ సంబంధిత లేజర్ ద్వారా చర్మ వ్యాధులు, వెంట్రుకల సమస్యలకు చికిత్స చేయించున్నారు. మా ప్రత్యేకతలు మైక్రో నీడిలింగ్ ఫ్రాక్షనల్ CO2 లేజర్ ద్వారా ముఖంపై మచ్చలు, ముడతలు, గుంటలకు చికిత్స, PRP స్టెమ్ సెల్ థెరపీ, మీసోథెరపీ ద్వారా బట్టతలకు, వెంట్రుకలు రాలకుండా అరికట్టుటకు చికిత్స, ముఖముపై మొటిమలు, మంగు మచ్చలు లేజర్ పీల్ ద్వారా చికిత్స, పుట్టు మచ్చలు, టాటూస్ ను క్యూస్విచ్ ఎండియాగ్ లేజర్ ద్వారా తొలగించుట, RFC ద్వారా ముఖముపై మొటిమలు, పురిపిర్లకు చికిత్స మరియు కలర్ ఇంప్రూవ్మెంట్ కు ఫేస్ లిఫ్ట్, హెయిర్ అనాలిసిస్ అధునాతన పద్ధతుల ద్వారా చికిత్స చేయబడును. సంప్రదించండి శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, సంధ్యా మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, గాంధీనగర్, నెల్లూరు. సార్ ఇప్పుడు కాలర్ ఏదైతే అంటే ఇప్పుడు చాలా మంది మనకు ఈ మినాక్సిడిల్ అనేది ఫారిన్ కంట్రీస్ లో అసలు మామూలు షాప్లోనే దొరుకుతుంది, డాక్టర్ కూడా అవసరం వాడేస్తూ ఉంటారు. బట్ ఈ మినాక్సిడిల్ అనేది లేడీస్ లో 2% అనేది వాడుకోవడం మంచిది. కొంతమంది ఏం చేస్తారంటే మనకు హెయిర్ ఫాల్ అనేది ఉంది కదా, ఈ 2% కాకుండా 5, 10, 7.5 కూడా ఉంది, అది వాడేస్తూ ఉంటారు. వాడేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే
దాదాపు ఫేషియల్ హెయిర్ అనేది వస్తుంది చాలా మందికి. సో వీళ్ళు కారణం అనేది కనుక్కోకుండా మినాక్సిడిల్ అనేది వాడడం అనేది శ్రేయస్కరం కాదు. జెంట్స్లో ఉంటే ఓకే, వాళ్లకు తల మీద వెంట్రుకలు వచ్చినా లేకపోతే బియర్డ్ వచ్చినా వాళ్లకు అందంగానే ఉంటుంది. మరి ఈ వెంట్రుకలు కొంతమంది ఏంటంటే ఈ హెయిర్ లైన్ కంటే ఇక్కడ కూడా కావాలని పూసిన వాళ్ళు ఉన్నారు. బాటిల్స్ బాటిల్స్ కొంతమందికి వచ్చాయి, బట్ బేబీ హెయిర్ వస్తుంది కంపల్సరీ, చూడ్డానికి బాగుండదు. హెయిర్ లైన్ దాటి అవతల వైపు అనేది మనకు హెయిర్ అనేది లేకుండా ఉన్నప్పుడు పూస్తే చాలా మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఈ మినాక్సిడిల్ పైన ఎక్కువ డిపెండ్ కావద్దు ఎప్పుడు కూడా. మినాక్సిడిల్ తోటి మిరాకిల్స్ అయితే జరగవు. హెయిర్ ట్రీట్మెంట్లు మాత్రం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ ట్రీట్మెంట్ అయినా కూడా ఎక్స్ట్రాడినరీగా మిరాకిల్స్ అయితే జరగవు. ఈవెన్ ఒక్కొక్క ఇంజెక్షన్ 20,000 కూడా అందుబాటులో ఉంది ఒక స్టెమ్ సెల్ అనేది. సో వాటితో కూడా మిరాకిల్ జరగడం లేదు. కానీ క్లయింట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఏదో జరుగుతుంది అంటే దాని హైప్ ఎలా తీసుకొని వచ్చారంటే ఈ పిఆర్పిన్ కానీ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీని కానీ ఇప్పుడు కొత్తగా అంటే ఆ పిఆర్పిని పేరు మార్చేశారు ఏంటంటే పిపిపి అంట, పూర్ ప్లాస్మా ప్లేట్లెట్స్ ఏదో మొత్తానికి అది షార్ట్స్ తీసుకొని చూపిస్తున్నారు. అసలు ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉండేది పిఆర్పీనా పీపీపీనా సార్ అనేసి అడుగుతున్నారు. ఇవన్నీ వెతుక్కోలేక డాక్టర్లకు ముందు వాళ్ళకి జుట్టు పోయేటట్టుంది ముందు. సో ఫస్ట్ ఏంటంటే మీరు తీసుకునే ట్రీట్మెంట్లో అండర్లైన్ కాజ్ అనేది ఏదైతే ఉందో, కారణం ఏదైతే, అది వంశపారంపర్యం కావచ్చు, టెస్టోస్టెరోన్ కన్వర్షన్, లేకపోతే డైహైడ్రాక్సీ టెస్టోస్టెరోన్ లెవెల్స్ పెరుగుతున్నాయా, లేకపోతే విటమిన్ లోపం ఉందా, లేకపోతే మన డైట్, లేకపోతే ఎన్విరాన్మెంట్, లేకపోతే డాండ్రఫ్, ఇవన్నీ క్లియర్ చేసుకుంటూ మినాక్సిడిల్ కానీ ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటే హెయిర్ అనేది రీగ్రో స్టార్ట్ అవుతుంది. రీగ్రో స్టార్ట్ అయిన తర్వాత ఓన్లీ మెడిసిన్ పైన అనేది 100% ఆధారపడద్దు. మన రెగ్యులర్ డైట్లో కానీ మన డైట్ హ్యాబిట్స్ కానీ ఖచ్చితంగా మాడిఫై చేసుకోవాలి. చేసుకోకుండా మేము డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం అయిపోతుంది అనుకుంటే మాత్రం నిజంగా క్రమం. ఇంకొంతమంది ఏంటంటే అసలు ఈ మెడిసిన్స్ ఇది తీసుకోవడానికి ఇష్టపడరు, స్టార్టింగ్లో డాక్టర్ని కలవరు, ఒకటేసారి మొత్తం బట్టలు రాయండి, అప్పుడు పోయి ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా ఇప్పుడు పిఆర్పి సజెస్ట్ చేసుకుంటున్నారు. అదే హెయిర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే అయిపోతుంది కదా. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా ట్యాబ్లెట్స్ ఉంటాయి, లోషన్స్ ఉంటాయి, సీరమ్స్ ఉంటాయి, పిఆర్పి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ పూర్తి పోయిన తర్వాత ఒక 3 లక్షలు ఖర్చు పెట్టి చేసుకుంటాంలే. ఇలాంటివి మాత్రం అందం కావాలనుకునే వాళ్ళు దయచేసి మీ అందం కోసం ఒక 5 లేదా 10 నిమిషాలు కేటాయించండి. ఎక్కడ ఎక్కువ శ్రమ పడాల్సిన పని లేదు, నీట్గా మీ చేతుల్లోనే ఉంటుంది అన్నీ కూడా. ఓకే సార్, అలాగే హైఫిల్ మిషన్ అనేది చెప్పారు ఇందాక, సో దాని గురించి కూడా తెలియజేస్తారా? ఇది హైఫియు అంటే హై ఇంటెన్సిటీ ఫోకస్ అల్ట్రాసోనిక్ ఇది. సో దాంట్లో వేవ్స్ లాంటిది, హీట్ లాంటిది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మనకు డెర్మిస్ లెవెల్లో ఉన్న కొలాజిన్ ఎలాస్టిన్ ఫైబర్స్ను అది కొద్దిగా స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది హీట్ వల్ల. మనకు ఎక్కడైనా లేజర్ల కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్, ఒక చోట ఎక్కడైనా డ్యామేజ్ జరిగితే డిజనరేట్ అవుతుంది, బేసిక్గా కాన్సెప్ట్ అది. సో డ్యామేజ్ అనేది ఇక్కడ లైట్ తోటి డ్యామేజ్ చేస్తారు, అక్కడ కొత్త సెల్స్ జనరేట్ అవుతాయి. సో దీంట్లో డ్యామేజ్ అనేది డిపెండ్స్ అపాన్ సివియారిటీని బట్టి డ్యామేజ్ అవుతుంది. సో ఈ హైఫియూలో ఏంటంటే దీంతో పాటు స్కిన్ టైటనింగ్తో పాటు ఈ ఎలాస్టిన్ కొలాజిన్ ఫైబర్ స్టిమ్యులేట్ అవడంతో పాటు ఫ్యాట్ అనేది కూడా డిజాల్వ్ అవుతుంది. సో దానివల్ల ఈ డబల్ చిన్ ఉండే వాళ్ళకి కానీ, స్కిన్ దాదాపు అంటే డ్రూపింగ్ అయి కానీ, కంటి చుట్టూ ముడతలు కానీ, లేకపోతే నుదుటిపైన మనకు ముడతలు వచ్చిన వాళ్ళకి కానీ, లేకపోతే అబ్డోమిన్ వెయిట్ తగ్గిన తర్వాత లూజ్ అవ్వడం కానీ, లేకపోతే హ్యాండ్స్ కొంతమందికి అంటే చాలా అసలు లూజ్ కానీ వాళ్ళకి కానీ ఇవి చేస్తున్నారు.
కొంతమందికి ఇవి మనకు బ్రెస్ట్ టైటింగ్ కూడా చేస్తున్నాను, బట్ కంప్లీట్ మాత్రం కాదు. ఆ మజిల్ దగ్గర ఫ్యాట్ ఏదన్నా ఉండేది ఉంటే దాన్ని డిజాల్వ్ చేయడం వల్ల, ఆ మజిల్ను కొద్దిగా స్ట్రెంగ్తన్ చేయడం వల్ల మీకు డ్రూపింగ్ అనేది కొద్దిగా తగ్గుతుంది. బట్ అబ్డామిన్ కానీ హ్యాండ్స్ కానీ ఫేస్ కానీ వీటిలో రిజల్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఓకే సార్, అలాగే ఇప్పుడు అంటే డెలివరీ తర్వాత కూడా చాలా మందికి ఇట్లా పొట్ట లూజ్ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా, వాటికి కూడా ఇది పనికొస్తుంది అంటారా? వాటిలో పనికొస్తుంది, బట్ వాటికి ఏంటంటే ఈ ట్రీట్మెంట్తో పాటు స్కిన్ టైట్నింగ్ చేస్తాము. స్కిన్ టైట్నింగ్ మిషన్స్ ఉన్నాయి, సో ఆ స్కిన్ టైట్నింగ్ మిషన్ చేస్తూ మనకు ఈ హైఫియో కాంబినేషన్ ట్రీట్మెంట్ అంటారు, అది చేసుకోవడం వల్ల మీకు దాదాపు ఫ్లాట్ అబ్డోమిన్ అనేది వస్తుంది దాదాపుగా. అండ్ సార్, ఇప్పుడు ఫేస్ కి సంబంధించి ఈ స్కిన్ టైటనింగ్ అనేది ఫేషియల్స్ అని అదని ఇదని ఎక్కువ అంటే అడ్వర్టైజ్మెంట్స్ అనేది వింటూ ఉన్నాం, అంటే సెలూన్స్ వాళ్ళు చేయడం ఇవన్నీ కూడా, వీటి వల్ల కూడా అంటే ఈ ఫేషియల్స్ అవి ఇవి వల్ల కూడా స్కిన్ టైటన్ అవుతుంది అంటారా నిజంగానే? ఒకటి మీకు వాళ్ళు అంటే స్ట్రోక్స్ నథింగ్ బట్ మసాజ్ లాంటిది, ఆ మసాజ్ చేసినప్పుడు మీకు స్కిన్ ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఇలా అనుకున్నాం మామూలుగా ఏదైనా వాళ్ళ ప్రొఫెషన్లో మనకు మసాజ్ చేసి ఫేస్ ప్యాక్ చేస్తారు, ఫేస్ ప్యాక్ చేసింది ఆ కెమికల్ కానీ లేకపోతే చర్మం పైపరణ అంటే ఎపిడర్మిస్ దాటుకొని డర్మిస్లోకి పోవాలి. సో కెమికల్ అనేది కొన్ని సందర్భాల్లో మనకు ఖచ్చితంగా ఇరిటేట్ అవుతుంది. చాలా మందికి ఫేషియల్ సెట్ కాకుండా ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్లనేసి అన్ని ఫేషియల్స్ సెట్ కావనేది లేదు, క్వాలిటీ అనేది ఇచ్చినప్పుడు లేకపోతే మనకు 100% జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు సెలూన్స్లో అది డాక్టర్స్ ఒకప్పుడు కెమికల్ పీల్స్ ఇచ్చేసేవాళ్ళు, ఇప్పుడు సెలూన్స్లో కూడా చేస్తున్నారు, అంటే వాళ్ళు స్పాస్లో సెలూన్స్లో చేస్తున్నారు. బట్ వీళ్లకు నేచర్ ఆఫ్ స్కిన్ ప్లస్ ఏ మెడిసిన్ వాడాలి అంటే ఏ కెమికల్ వాడాలి, ఇక్కడ ఒక్కొక్క కెమికల్కు ఒక్కొక్క దానికి ప్రాపర్టీ ఉంటుంది. సో ఇక్కడ డాక్టర్లు కూడా వాడుతున్నారు, డాక్టర్స్ వాడేది. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ వచ్చాడు, నాకు పిగ్మెంటేషన్ ఉంది, ఈ పిగ్మెంటేషన్ డెప్త్ ఎంత ఉండొచ్చు ఏంటి అసలు అండర్లైయింగ్ కాజ్ ఏంటి అనేది అనలైజ్ చేసుకుని దాని తర్వాత మేము ట్రీట్మెంట్ అనేది కెమికల్ పీల్ చేయాలా లేకపోతే ఈ పర్సన్కు ఈ క్లయింట్కు ఈ స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉందా లేకపోతే లేదా అనేది చూసుకుంటాం. చూసుకున్న తర్వాత మనం అది చేస్తాం. సో వీళ్లకు ఒకసారి క్లయింట్ పోయిన తర్వాత వాళ్ళ అసిస్టెంట్ కానీ ఉండే పిల్లలు ఏం చేస్తారంటే ఈ కెమికల్ పూసేయడం, పూసేసిన తర్వాత అది బర్న్ అనేది ఇప్పుడు కెమికల్ పీల్ చేసిన తర్వాత పోస్ట్ పీల్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ బేసిక్గా ఇస్తామో అదే మెయిన్ అంటే వాటి రిజల్ట్ను మెయిన్ నిర్ధారించేది. సో ఎప్పుడైతే ఈ పోస్ట్ పీల్ అనేది జరిగేటప్పుడు ఏదైనా చిన్న చిన్న కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు దాన్ని కానీ మనం వదిలేసామంటే స్కిన్ బాగా డ్యామేజ్ అవుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఆ పిగ్మెంటేషన్ అనేది పర్మనెంట్ ఇది కూడా నిలబడిపోతుంది. సెట్ అయ్యే వాళ్ళకి ఏదైనా సెట్ అవుతుంది, బట్ ఇక్కడ కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది, ఆల్రెడీ కెమికల్స్ వల్ల డ్యామేజ్ అయి ఉంటుంది, నలుపు వచ్చి ఉంటుంది, వీళ్ళల్లో కెమికల్ పీల్స్ అనేటివి వాడకూడదు. సో ముందు ఆ స్కిన్ స్టేబుల్ చేయాలి, స్టేబుల్ చేసిన తర్వాత వాడుకోవచ్చు. ఇది చేయడం తప్పు, ఇది చేయకూడదు అనేది ఏది లేదు, బట్ వాళ్ళకున్న నేచర్ వాళ్ళకున్న సమస్యను బేస్ చేసుకొని మనం ఏంటంటే ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసుకొని మనం చేస్తే చాలా మంచిది. ఓకే, పెంచులయ్య గారు లైన్ లో ఉన్నారు సార్. కల్వాయి నుంచి పెంచులయ్య గారు నమస్తే అండి. హలో, పూర్తిగా టీవీ సౌండ్ తగ్గించేసి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. అంతకంటే ముందు ఫస్ట్ మీరు పూర్తిగా టీవీ సౌండ్ ఆపేసేయండి. రైట్, సో ప్లీజ్ అండి దయచేసి అర్థం చేసుకోండి, మీకు ప్రతి లైవ్లో మేము చెప్తూ ఉండాలంటే కష్టము. మీరు దయచేసి ఎవరైతే మీ సమస్యను తెలియజేయాలనుకుంటారో టీవీ సౌండ్ ఆపేసి మాట్లాడండి ప్రశాంతంగా, ఓకేనా? మీరు అలా పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడొద్దు. ఓకే, రైట్ రైట్ సార్. అలాగే సో మా కాలేజ్ ఎప్పుడు చెప్పినా ఇంతే సార్, సో వాళ్ళకి కొంచెం స్ట్రిక్ట్ గా చెప్పండి. వాళ్ళ వాయిస్ టీవీలో వినాలనుకుంటున్నారు కానీ వాళ్ళ సమస్య మీకు చెప్పాలంటే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. సరే సార్, ఇప్పుడు చాలా మంది అంటే మీరు
ఎంబీబీఎస్ చదివి ఇదంతా వీటి మీద అంతా నేర్చుకొని ఇంత డాక్టర్స్ చేసుకోవచ్చు, ఇంత మీరు ట్రీట్మెంట్స్ అనేది అందజేస్తున్నారు. కానీ ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈ సోషల్ మీడియాలో మా దానికి రండి, మా సెలూన్కి రండి, మేము అన్ని స్కిన్ టైటనింగ్ హెయిర్ ఇదంతా కూడా చేసేస్తాము, ప్రతిదీ మా దగ్గర అవైలబుల్లో ఉంది అని ఓ చెప్పేస్తూ ఉంటారు. సో దానికి మీరేమంటారు? ఇక్కడ భగవద్గీతం చెప్పాల్సింది, ఎవరి కర్మకు ఎవరి చర్మానికి వాళ్ళదే బాధ్యత, మాకు ఎటువంటి సంబంధం లేదు. సో ఇక్కడ ఏంటంటే వెళ్ళే అంటే ప్రతి ఒక్కరికి మనకు ఏం కోరుకుంటారంటే ఒక పాజిటివ్ అనేది కోరుకుంటారు. బట్ ఇక్కడ బ్యాలెన్స్ అనేది పాజిటివ్గా చెప్పడానికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. సో దాంట్లో ఉన్న పాజిబిలిటీస్తో పాటు చేయాలనుకున్న ట్రీట్మెంట్తో పాటు దానికి ఉన్న నెగిటివిటీ అనేది కంపల్సరీ మేమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నాకు వేరే వాళ్ళ సంగతి తెలియదు, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక సెకండ్ సార్, మళ్ళీ కాలర్ వచ్చారు. పెంచలే గారు నమస్తే అండి. పెంచలే గారు మీ సమస్య ఏంటో తెలియజేయండి డాక్టర్ గారికి. హార్ట్ సర్జరీ జరిగింది మేడం. సరేమ్మా, సరే పెంచలే గారు చెప్పండి. సర్జరీ జరిగితే అది ఆ గాయం ఉంది కదా, అది బాగా బుడతలు లాగా కాయ రాసిపోయింది అనమాట. ఓకే. అది ఎక్కువగా ఈ చెమట పెట్టినప్పుడు దురద వచ్చేసి అది బాగా వాపు వచ్చి అప్పుడప్పుడు పసు కూడా వస్తుంది. ఎన్ని రోజులు అయిందండి మీకు అలా జరిగి? దాదాపు ఒక 2017లో అండి. అవును, ఇన్ని రోజులుగా అది కాయగట్టుంటే మీరు ఎవరిని కలవలేదా పెంచలే గారు? లేదు సార్, అది పోతే అనుకున్నాను, అది పెద్ద సమస్యగా తయారైంది సార్. సరే, మీరు ప్రెసెంట్ అయితే బయట ఎక్కడన్నా సిట్రిజిన్ అనే టాబ్లెట్ దొరుకుతుంది అది తీసుకొని, స్కారెంట్ జెల్ స్కారెంట్ సిలికాన్ అనేది దొరుకుతుందండి. లేదా మీరు రాగలిగితే వచ్చి చూపిస్తే, మీకు హార్ట్ సర్జరీ అయింది కదా, మీకు దానికి అనుగుణంగానే ట్రీట్మెంట్ అయితే మేము ప్లాన్ చేయగలం. కానీ అది అది మీరు ఏంటంటే కాయ కట్టడం అంటే కిలాయిడ్ ఫార్మేషన్ అంటారు, లేకపోతే హైపర్ట్రోఫిక్ స్కార్ అంటారు, అది కొద్దిగా ఎక్కువ రోజుల ట్రీట్మెంట్ పడుతుందండి. అయినా పర్వాలేదు సార్, అది దూరం తగ్గిపోయి మామూలుగా అయితే. మీరు రాగలిగితే బెటర్ అండి, ప్రస్తుతానికి అయితే ఆ టాబ్లెట్ వాడండి సార్. మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు రాగలిగితే, వచ్చేటప్పుడు మాత్రం మీరు ఏ ఏ టాబ్లెట్స్ వాడుతున్నారో ఆ ఫైల్ తీసుకొని రండి సార్. తీసుకొని వస్తే మీకు దానికి అనుగుణంగా నేను ట్రీట్మెంట్ ఏదైనా ప్లాన్ చేయగలను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అంటే ఎక్కడ సార్ మీ అడ్రస్? పెంచలే గారు నేను చెప్తాను, రాసుకోండి అడ్రస్. ఇక్కడ సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంది కదా, అక్కడే రెయిన్బో హాస్పిటల్ అని ఉంటుంది, దాని వెనక వీధి అండి, రెయిన్బో హాస్పిటల్ కి వెనక వీధి. సో మీరు సార్ కి ఇంకోటి ఎటువంటి బ్రాంచ్లు లేవు, ఉండేది ఒకటే బ్రాంచ్, ఒకటే హాస్పిటల్ నెల్లూరులో, కన్ఫ్యూజ్ అవ్వద్దు. రెయిన్బో హాస్పిటల్ వెనక స్ట్రీట్ లో శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ అని ఉంటుంది, మీరు కన్సల్ట్ అవ్వండి. మీకు ఇంకా ఏదన్నా ఫర్దర్ గా డౌట్ వస్తే ఒక్కసారి గూగుల్లో అన్నా సెర్చ్ చేసుకోండి, మీకు అడ్రస్ అన్ని కూడా క్లియర్ గా ఉంటాయి ఫోన్ నెంబర్ తో. నెంబర్ చెప్పండి మేడం. యాడ్ వస్తుందండి, ఇప్పుడు యాడ్ లో చూడండి నెంబర్. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. గత 15 సంవత్సరాలుగా మన సింహపురి వాసులకు అత్యాధునిక చర్మ వైద్యాన్ని పరిచయం చేసిన డాక్టర్ శ్రీనివాస్ ఆరూర్ గారు ఇప్పుడు అత్యాధునిక చర్మ సంబంధిత లేజర్ ద్వారా చర్మ వ్యాధులు, వెంట్రుకల సమస్యలకు చికిత్స చేయించున్నారు. మా ప్రత్యేకతలు మైక్రో నీడిలింగ్, ఫ్రాక్షనల్ CO2 లేజర్ ద్వారా ముఖంపై మచ్చలు, ముడతలు, గుంటలకు చికిత్స, PRP స్టెమ్ సెల్ థెరపీ, మీసోథెరపీ ద్వారా బట్టతలకు, వెంట్రుకలు రాలకుండా అరికట్టుటకు చికిత్స, ముఖముపై మొటిమలు, మంగు మచ్చలు లేజర్ పీల్ ద్వారా చికిత్స, పుట్టు మచ్చలు, టాటూస్ ను Q-Switch ND-YAG లేజర్ ద్వారా తొలగించుట, RFC ద్వారా ముఖముపై మొటిమలు, పురిపెర్లకు చికిత్స, మరియు కలర్ ఇంప్రూవ్మెంట్ కు ఫేస్ లిఫ్ట్, హెయిర్ అనాలిసిస్ అధునాతన పద్ధతుల ద్వారా చికిత్స చేయబడును. సంప్రదించండి శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, సండే మార్కెట్ సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, గాంధీనగర్, నెల్లూరు. సిరిగారు లైన్ లో ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. సిరిగారు నమస్తే అండి. సిరిగారు మేడం, సిరిగారు మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి మేడం. ఓకే మేడం. మేడం నాకు
మీరు 5 ఇయర్స్ బ్యాక్ వెనక్కి వెళ్లే ముందు ముందు టీవీ సౌండ్ ఇప్పుడు తగ్గించేసి చెప్పండి, క్లారిటీగా వినపడటం లేదు. తగ్గించేశాను మేడం. చెప్పండి. పింపుల్స్ ఎక్కువ వస్తున్నాయి మేడం. మీ ఏజ్ ఎంతమ్మా? సరే, నా ఏజ్ ఇప్పుడు 34 సార్. 34. ఇంతవరకు ఎవరికి చూపించలేదమ్మా? చూపించాను సార్, నారాయణ హాస్పిటల్. ఓకే, మీకు అంటే పింపుల్స్ తగ్గినట్టు తగ్గి మళ్ళీ వస్తున్నాయా? అవును సార్, వస్తున్నాయి. ఇప్పుడైతే తగ్గాయి సార్. తగ్గిన తర్వాత అంటే 5 ఇయర్స్ పింపుల్ పైన మానిపి మళ్ళీ రావడం, పెద్ద పెద్ద పింపుల్స్ అలా వచ్చేటవు సార్. ఓకే, ఈ మెడిసిన్స్ ఉన్నాయి కదా సార్, ఒక యాంటీబయాటిక్ మెడిసిన్స్ సజెషన్ చేశారు సార్ నాకు. ఓకే, 39. ఓకే, అవి వాడుతున్నారమ్మా ఇప్పుడు కూడా? వాడేసారు సార్, అయిపోయింది సార్. వాడేసారు, అయిపోయింది. పింపుల్స్ తగ్గిపోయాయి. మీకు స్కార్స్ ఎక్కువ ఉన్నాయి సార్. సరే, దానికి లేజర్ చేయాల్సిందే అమ్మా, మెడిసిన్స్ తోటి పోదమ్మా. ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు సార్, సన్ స్క్రీన్, గోల్డ్ సన్ స్క్రీన్. అమ్మా అమ్మా, సరే, మార్నింగ్ ఈవినింగ్ వరకు. అమ్మా అమ్మా, సరే సరే, ఏంటంటే మీరు ఏదైతే వాడుతున్నారో సన్ స్క్రీన్ తోటి లేకపోతే ఇంకోటి ఆయింట్మెంట్స్ తోటి మచ్చలు తగ్గుతాయి, కానీ గుంటలు మాత్రం పోవమ్మా. గుంటలు పోవాలంటే ఫ్రాక్షనల్ లేజర్ కానీ లేకపోతే ఎంఎన్ఆర్ఎఫ్ కానీ డెర్మారోల ట్రీట్మెంట్ అయితే చేయాల్సి వస్తుంది. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రాగలిగితే నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. ఓకే, సరే అమ్మా. సరే, వచ్చేటప్పుడు మీరు వాడిన మెడిసిన్స్ కానీ ఫైల్ కానీ తీసుకొని వస్తే ఏ గ్రేడ్లో నుంచి ఏ గ్రేడ్కి వచ్చిందనే చూసుకొని మీకు ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చమ్మా. సరే సరేనా? బేసిక్గా ఇప్పుడు సిట్రిజన్ అనే టాబ్లెట్ మీరు చెప్తున్నారు కదా సార్, సో చాలా మందికి ఒక డౌట్ ఉంది, సిట్రిజన్ జలుబు కదా వాడతారు, సో ఒకసారి టాబ్లెట్ సజెస్ట్ చేస్తున్నారు అని. జలుబు అనేది అది కూడా వాళ్ళ అంటే ఏంటి డాక్టర్స్ కానీ లేకపోతే అది కూడా ఎలర్జిక్ కాంపోనెంట్. ఓకే, మనకి ఇంట్లో దొరుకుతే బియ్యం అన్నిటికీ బిర్యానీకి తెల్లన్నానికి ఎలా వాడుకుంటాము, మేము కూడా డాక్టర్స్ ఏదైనా మెడిసిన్ అందరూ ఉండే మెడిసిన్స్ అనేది ఫార్మకాలజీలో ఏ అయితే మెడిసిన్స్ ఉంటాయో మాకు ఇక్కడ ప్రాబ్లం బేస్ చేసుకొని అండర్లైన్ కాజ్ బేస్ చేసుకొని ఇస్తాము. ఇది ఈ డాక్టర్ వాడాలి ఈ డాక్టర్ వాడాలి కాదు, రీజన్ని బట్టి ఆ మెడిసిన్ ఎక్కడ పని చేయాలి ఎక్కడ పని చేస్తుంది అనేది ఉంటుంది, కానీ అంతకు మించి ఏం లేదు. వీరాంజనేయులు గారు లైన్ లో ఉన్నారు, కావల్ నుంచి. వీరాంజనేయులు గారు నమస్తే అండి. హలో, హలో వీరాంజనేయులు గారు, చెప్పండి మేడం. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. వీరాంజనేయులు గారు చెప్పండి సార్. సార్, మా బాబుకి మొత్తం నిండా మొట్టేలు ఎన్ని వచ్చింది సార్. ఓకే, ఎంత వయసు సార్? 15 సంవత్సరాలు సార్. 15 సంవత్సరాలు. ఓకే, ఎవరికి చూపించలేదా ఇప్పటి వరకు? మా ఎవరిని చూపించలేదు సార్. అవునా? సరే, ఒక పని చేయండి, బెంజల్ పెరాక్సైడ్ అనేది క్లిండమైసిన్ జెల్ అనేది దొరుకుతుందండి. సార్ బెంజల్ పెరాక్సైడ్ పెరాక్సైడ్ క్లిండమైసిన్ ఆ రెండు కలిపి రాత్రిపూట మాత్రం వాడుకొని చూడండి సార్. లైట్గా వాడండి, ఎక్కువ వాడద్దు. సరేనా? ఒక 20 రోజులు అలా వాడుకొని చూడండి, తక్కువ కాకపోతే వీలైతే వచ్చి చూపించండి సార్. సార్ మీరు ఇప్పటికే సార్ మీరు ఒక పని చేయండి సార్, ఆఫ్టర్ లైవ్ యాక్ట్ సిటీ అనే ఛానల్లో ఈ లైవ్ అనేది మీకు అప్లోడ్ చేస్తాము విత్ ఇన్ 1 అవర్లో. సో మీరు ఏం అడిగారు సార్, ఏమి మీకు చెప్పారు అనేది మీరు దాంట్లో చూసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ఓకే, రైట్ సార్. అలాగే నల్ల మచ్చలు ఫేస్ మీద అంతా కూడా అక్కడక్కడ నల్ల మచ్చలు ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఏమి యూజ్ చేసినా ఏం చేసినా పోవు, సో దీనికి పరిష్కారం ఏంటంటారు శాశ్వతంగా? దీంట్లో నల్ల మచ్చలు అనేది మొటిమల గిల్లి ఏర్పడేటివి ఉన్నాయి, కొంతమందికి పుట్టుకతో వచ్చేటివి ఉన్నాయి, వీటిని ఫ్రెక్లింగ్ లేకపోతే లెంటిజన్స్ అంటారు, బాడీ అంతా కూడా ఉంటాయి. సో అలా కాకుండా ఆఫ్టర్ మెచ్యూరిటీ అనేది కొంతమందికి ఒక సర్టన్ ఏరియా వరకు మాత్రమే పుట్టుమచ్చ లాంటివి వచ్చేటివి ఉన్నాయి. సో వీటికి పరిష్కారం అనేది ఒకటి, ఏ నలుపు మచ్చ అయినా కూడా సూర్యకాంతి అనేది తగిలిన తర్వాత
వాళ్ళ స్కిన్ నేచర్ అనేది ముఖ్యంగా బాగా తెల్లగా ఉండే పిల్లలకు, ఎవరికైనా అది లేడీస్ అయినా కావచ్చు జెంట్స్ అయినా కావచ్చు, ఈ నలుపు మచ్చ పైన ఎప్పుడైతే ఈ అల్ట్రావైలెట్ రేస్ అనేది న్యాచురల్ సన్లైట్ అనేది పడినప్పుడు లోపల ఇంకా మెలనిన్ పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుంది. సో వాళ్ళు ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలో మీకు సన్స్క్రీన్ వాడడం. సన్స్క్రీన్ వాడే క్రమంలో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇది ఇంట్లో ఉంటే వాడాలా, లేకపోతే బయటకు వెళ్తేనే వాడాలా, లేకపోతే బయట ఎండ లేదు కదా, ఈరోజు మబ్బు ఉంది కదా, వర్షం పడేటప్పుడు తప్ప మిగిలిన టైంలో ఏ కాలంలో అయినా వాడుకోవచ్చు. ఎండాకాలంలో మనకు తెలుస్తుంది, కానీ బయట క్లౌడీగా ఉన్నప్పుడు అంటే అది మోగ ఎండ అంటారు అంటే కొద్దిగా అది డేంజరస్, అంటే ఆ సివియారిటీ అల్ట్రావైలెట్ రేస్ అనేది భూమిపైకి చేస్తాయి కానీ దాని పని చర్మం పైన పడుతుంది అది, బట్ వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు న్యాచురల్ సన్లైట్ అనేది ఓపెన్ ఏరియా ఉన్నప్పుడు ఆ రేస్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, బట్ కొంతకాలం పూసుకోవడంలో తప్పు లేదు. చాలామంది వేరే కాస్మెటిక్స్ వాడతారు కదా ఇన్స్టెడ్ ఆఫ్ వేరే కాస్మెటిక్స్, సో వాళ్ళు ఈ సన్స్క్రీన్స్ అనేటివి వాడచ్చు. రెండవది డాక్టర్ రాయిచే సన్స్క్రీన్ జిడ్డుగా ఉంటుంది, బయట మనం బ్రాండెడ్ ఏ కంపెనీ అయినా అది మేబీ తక్కువ రేంజ్ నుంచి ఎక్కువది అవి వాడచ్చు అంటారు. ఇక్కడ సన్స్క్రీన్ను మెయిన్ ఇక్కడ ఒక కొలబద్ద మెజర్మెంట్ ఏం లేదు, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ను బేస్ చేసుకుని మనకు కంపల్సరీ అది అడ్వైజ్ చేస్తాం పేషెంట్కు. రెండవది వాళ్ళ స్కిన్ నేచర్ నార్మల్గా ఉందా ఆయిలీగా ఉందనేది ఉంటుంది. కొంతమందికి ఈ స్విమ్మింగ్ అట్లా వెళ్తూ ఉంటారు, వెళ్ళినప్పుడు వాటర్ ప్రూఫ్ సన్స్క్రీన్స్ అనేవి బయట అందుబాటులో ఉన్నాయి, డాక్టర్స్ కూడా రాస్తున్నాం. సో ఇదంతా కూడా ఎవరికైనా అడ్వైజ్ చేసేటప్పుడు ఒకసారి మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు మీ స్కిన్ నేచర్ని కనుక్కొని దాని ప్రకారం పోవడం మంచిది. బయట దొరికే సన్స్క్రీన్స్ అయినా వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ బెస్ట్ అయితే. రైట్ సార్, కళ్యాణి గారు లైన్లో ఉన్నారు. నెల్లూరు నుంచి కళ్యాణి గారు నమస్తే అండి. హలో, కళ్యాణి గారు నమస్తే అండి. హాయ్ అండి. సో మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. కళ్యాణి గారు చెప్పండి అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. సార్ అంటే నేను 2021 లో స్కిన్ డాక్టర్ దగ్గర చూపించాను, ఏంటంటే పింపుల్స్ కి చూపించుకున్నాను సార్. ఓకే అమ్మా, ఓకే. అంటే మరి నాకేం పెద్ద పెద్దవి అలా ఏం ఉండవు, జస్ట్ నార్మల్ గా ఎక్కువ వచ్చేసాయి సడన్ గా. ఓకే. మెక్ మీద అంతా వచ్చేసరికి చూపించుకున్నాను, నాకు యాక్నెజన్ సార్ రిఫర్ చేశారు, ఇప్పటికీ స్టిల్ యూజ్ చేస్తున్నాను అది. ఆల్సో పిగ్మెంటేషన్ కి కూడా బ్రైట్ లైట్ ఇచ్చారు నాకు, అది కూడా యూజ్ చేస్తున్నాను. నాకు ఏమైందంటే ఇప్పుడు అది ఒక స్టైల్ లో ఆపేసింది సార్, అంటే నాకు ఇప్పుడు పింపుల్స్ ఉన్నాయి, లైట్ గా ఉన్నాయి అన్నమాట. ఆల్సో నేను బ్రైట్ లైట్ ఆపేసిన తర్వాత నాకు మళ్ళీ నెక్ అంతా కొంచెం డార్క్ అవుతుంది. ఒకటి ఇఫ్ యూ డోంట్ మైండ్, ఏంటంటే మీకు పింపుల్స్ అనేటి ఏ ట్రీట్మెంట్ ద్వారా అయినా కూడా డాక్టర్ ఇచ్చిన తర్వాత ఒక 6 to 10 weeks లోపల పింపుల్స్ రెడ్యూస్ అయ్యి దాని రెమినెంట్స్ కూడా, రెమినెంట్స్ అంటే మీకు ఏదైనా స్పాట్స్ పడితే స్పాట్స్ ట్రీట్మెంట్కి ఇవ్వాలి. బట్ మీరు ఇన్ని సంవత్సరాల్లో పింపుల్స్ అనేటి ఇన్ని రోజులు అనేది వాడకూడదమ్మా, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనకు నార్మల్గా పింపుల్స్ అనేటివి ఒకవేళ ఓపెన్ కానీ క్లోజ్డ్ కానీ ఈ రెండు వెరైటీల్లో క్లోజ్డ్ అయితే మాత్రం కంపల్సరీ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత అది పాలిష్ కానీ లేజర్ కానీ కెమికల్ పీల్ చేస్తేనే మీకు యూజ్ ఉంటుంది. ఇన్ని రోజులు అనేటివి వాడడం వల్ల మీకు స్కిన్ కొద్ది కొద్దిగా లైట్గా డ్యామేజ్ అవుతుంది, బికాస్ మార్కెట్లో దొరికే ఏ పింపుల్స్ జెల్స్ అయినా డాక్టర్ చేత రాయబడేది ఏదైనా కూడా ఆ డెడ్ సెల్స్ కెరటిన్ ప్లగ్ అనేది డిజాల్వ్ చేస్తుంది, డిజాల్వ్ చేయడం వల్ల లోపల ఫ్యాట్ అనేది తక్కువ అవుతూ వస్తుంది, అంటే ఆ సీబమ్ సెక్రీషన్ తగ్గిస్తూ వస్తుంది. సో ఇది ఎక్కువ రోజులు వాడడం వల్ల ఏంటంటే స్కిన్ పైన ఆ ఎఫెక్ట్ పడడానికి ఉంటుంది. అందులో మీకు ఫుల్ ఫేస్ అన్నప్పుడు మనం ఎంచుకునే ఈ పిగ్మెంటేషన్కు ఒక చోట లేకపోతే పింపుల్స్ కన్నిటి ఎవరు రాయలేరు, బేసిక్గా నల్ల మచ్చలు మీకు రావడానికి కారణం వచ్చి మీకు పింపుల్స్, పింపుల్స్ తగ్గిన తర్వాతే పిగ్మెంటేషన్ ఏదైతే ఉందో దానికి వెళ్ళడం అనేది బెస్ట్. కానీ ఇక్కడ అర్థం చేసుకునే వాళ్ళు కొద్దిగా తక్కువగానే ఉన్నారు, అంటే వాళ్ళు క్లినిక్కు రావడం అనేది పింపుల్స్ నాకు ఆ పింపుల్స్ ద్వారా ఏర్పడిన మచ్చలు కానీ వచ్చినప్పుడు మేము కూడా హెల్ప్లెస్ ఒక్కొక్క సందర్భంలో, ఎందుకంటే రెండు కలిపి అయిన్మెంట్స్ రాయాల్సి వస్తుంది,
కాకపోతే అలా బ్యాలెన్స్డ్గా రాసినప్పుడు మీకు పింపుల్స్ పడి పింపుల్స్ వస్తూనే ఉంటాయి, మచ్చలు పడుతూనే ఉంటాయి. ఇన్ని సంవత్సరాలు వాడకూడదు కదా. అంటే నాకు ఏమంటారు, ఇంప్రూవ్మెంట్ చూపించింది సార్ నాకు స్కిన్. మళ్ళీ రాకూడదు కదా అమ్మా, మళ్ళీ వస్తూ ఉండకూడదు కదా. అంటే వస్తూ ఉంటాయి, మళ్ళీ డార్క్ గా పడలేదు, బ్రౌన్ గా వస్తుంది అన్నమాట. స్కార్ యాక్నెస్ కాదు, బ్రౌన్ గా ఉంది. సరే మా కళ్యాణ్, మీరు మీరు ఒకసారి రాగలిగితే మీరు చూపించుకున్న ఫైల్స్ తీసుకోండి. ఎనీ డాక్టర్ నో ప్రాబ్లం. నేను అంటే మీకు మెడిసిన్స్ అన్నా చేంజ్ చేస్తాను, లేకపోతే అసలు స్ట్రెచ్ మార్క్స్ స్ట్రెచ్ మార్క్స్ కి కూడా ట్రీట్మెంట్ అన్ని తగ్గుతాయా సార్? అవి బాగానే బెటర్మెంట్ ఉందమ్మా. మీకు అంటే ఎంత డ్యామేజ్ అయిందనే చూసి మీకు ఎంత పర్సెంటేజ్ బెటర్మెంట్ ఉంటుందనేది చెప్తాం. బికాస్ ఒక స్కార్ అనేది, స్ట్రెచ్ మార్క్స్ అనేది, ఇన్కేజ్ మీ ఇప్పుడు మీకు మ్యారీడ్ పర్సన్ అనుకోండి, ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఇట్లా ఉంటుంది కదా డ్యూరేషన్, అంటే స్ట్రెచ్ మార్క్ డ్యూరేషన్, దాన్ని బేస్ చేసుకొని ఆ స్కిన్ అనేది రీజనరేషన్ కోల్పోతూ ఉంటుంది. సో మనకు ఎంత దాన్ని యాక్టివేట్ చేయగలం, ఏ ట్రీట్మెంట్ అయితే బాగుంటుంది అనేది చూసి నేను చెప్పగలనమ్మా. ఉంటుంది రిజల్ట్ అయితే ఉంటుందమ్మా, దాని డౌట్ ఏమి. ఓకే కళ్యాణి గారు, మీరు ఒకసారి వచ్చి సార్ ని కన్సల్ట్ అవ్వండి. ఓకేనా? మనకి రెయిన్బో హాస్పిటల్ వెనక స్ట్రీట్ లో సార్ హాస్పిటల్. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. గత 15 సంవత్సరాలుగా మన సింహపురి వాసులకు అత్యాధునిక చర్మ వైద్యాన్ని పరిచయం చేసిన డాక్టర్ శ్రీనివాస్ ఆరూరు గారు ఇప్పుడు అత్యాధునిక చర్మ సంబంధిత లేజర్ ద్వారా చర్మ వ్యాధులు, వెంట్రుకల సమస్యలకు చికిత్స చేయుచున్నారు. మా ప్రత్యేకతలు మైక్రో నిడిలింగ్ ఫ్రాక్షనల్ CO2 లేజర్ ద్వారా ముఖంపై మచ్చలు, ముడతలు, గుంటలకు చికిత్స, PRP స్టెమ్ సెల్ థెరపీ, మీసోథెరపీ ద్వారా బట్టతలకు, వెంట్రుకలు రాలకుండా అరికట్టుటకు చికిత్స, ముఖముపై మొటిమలు, మంగు మచ్చలు లేజర్ పీల్ ద్వారా చికిత్స, పుట్టు మచ్చలు, టాటూస్ ను క్యూ స్విచ్ ఎండియాగ్ లేజర్ ద్వారా తొలగించుట, RFC ద్వారా ముఖముపై మొటిమలు, పురిపిల్లకు చికిత్స మరియు కలర్ ఇంప్రూవ్మెంట్ కు ఫేస్ లిఫ్ట్, హెయిర్ అనాలిసిస్ అధునాతన పద్ధతుల ద్వారా చికిత్స చేయబడును. సంప్రదించండి శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, సన్నె మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, గాంధీనగర్, నెల్లూరు. సార్ ఇందాక ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నాం, ఇట్లా ఇట్లా సోషల్ మీడియాలో మొత్తం ఫుల్ అడ్వర్టైజ్ ఇస్తున్నారు, మా దగ్గరికి రండి మా దగ్గరికి రండి అంటే. ఒక సెలూన్, మామూలు సెలూన్ పెట్టుకున్న వాళ్ళు కూడా అంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుందని చెప్పి దాని మీద వాళ్ళ ట్రీట్మెంట్స్ అనేది అందజేస్తుంటారు. యాక్చువల్గా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పే అంత గొప్పగా చెప్పలేము. రెండోది కంపారిజన్ అనేది అసలు నోవే, అసలు దయచేసి అసలు మనం ఎట్లా కూడా కంపేర్ చేసుకోవచ్చు. డాక్టర్ తను కష్టపడి ఒక 5.5 ఇయర్స్ చేసి మళ్ళీ ఇది ఒక 3 ఇయర్స్ సపరేట్ కోర్స్ చేసి బయటకు వస్తారు. అట్లా ఇలా కూడా అంటారు సార్ అందరూ డాక్టర్లు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకందరికీ సక్సెస్ అవుతుందంటే, ఫెయిల్యూర్ అనేది లేకుండా ఉంటే ట్రీట్మెంట్ లేదు. ఒకటి కనిపెట్టడానికి ఏదైతే ఇప్పుడు మొదట మెడిసిన్స్ ఫెయిల్ అయ్యాయి కాబట్టి ఒక ట్రీట్మెంట్ అనేది లేజర్, ఆ లేజర్ ఫెయిల్ అయింది కాబట్టి దాంట్లో అడ్వాన్స్డ్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఒకటి ఫెయిల్ అయితే ఖచ్చితంగా, ఇప్పుడు ఒక పేషెంట్ గడ్డతోటి వస్తాడు, దాన్ని మందులతో కరిగించలేము కాబట్టి కోసి కుట్లేస్తాము. సో ఆ కోసి కుట్లేయడంలో ఇప్పుడు టెక్నిక్ అనేది మారింది అంతే. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి అన్నం వాళ్లకు ఫస్ట్ ఎన్విరాన్మెంట్ పోగానే మంచి, అసలు బాగా మంచి ఎన్విరాన్మెంట్, హాస్పిటల్లో పక్కన దొరదలు ఉండేవాళ్ళు, ఆ పక్కన ఇది అంటే అంత కొద్దిగా క్లమ్సీగా ఉంటుంది. సో మ్యాక్సిమం అంటే నీట్నెస్ అయితే మెయింటైన్ చేయగలం, బట్ అక్కడ వాళ్ళకున్నంత కంఫర్ట్ సోఫాలు వేసి అయితే కూర్చోబెట్టలేం. ఒకటి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మెయిన్ ఇక్కడ అనలైజర్ ఒకటి పెడతారు, ఆ అనలైజర్లో మనం ఏం తెలుసుకోగలం, జబ్బును తెలుసుకోలేం. అనాలిసిస్ అంటే ఆ పర్సన్కు అసలు స్కిన్లో వాటర్ ఎంత ఉంది, లేదా ఫ్యాట్ ఎంత ఉంది, ఆయిలీ స్కిన్ లేకపోతే ఇది, బట్ జబ్బును డయాగ్నోస్ చేసే అంత పెద్ద హెయిర్ వెళ్ళి హెయిర్ కూడా అనలైజర్ పెడతారు, పెట్టి సిస్టమ్ చూపిస్తారు. మనం ఎవరి హెయిర్తో ఎవరిది కంపేర్ చేయాలి, సో దానికి ఒక డేటా ఇస్తారు. యాక్చువల్గా హెయిర్ అనాలిసిస్ లైవ్ పర్సన్ ఉంటూ
వాళ్ళకి రాలిపోయిన వెంట్రుకలు తీసుకొని ఆ రాలిపోయిన వెంట్రుకల్లో ఏ స్టేజ్లో అనేది వాటి రూట్ను బట్టి గ్రేడింగ్ చేసి అప్పుడు మేము రిపోర్ట్ ఇవ్వాలి. సరేనా? కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ పోగానే జుట్టుకు కంప్యూటర్లో ఒక స్కాన్ తీస్తారు, చిన్న మొబైల్ ఉంటుంది చాలు, కెమెరా ఉంటుంది అది. కానీ ఈ జిమ్మిక్స్ అన్ని చేయాలంటే డాక్టర్ చేత కాదు. సో అదైన తర్వాత వాళ్ళు చెప్పే విధానం అనేది చాలా, అంటే వాళ్ళు పాజిటివ్ మాత్రం చెప్తారు, నెగిటివ్ చెప్పరు. మాకు ఇక్కడ వచ్చి భయం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు అవి సిట్టింగ్ తర్వాత సార్ మీరు 100% పోగొడుతున్నారు అన్నారు, ఏంటి సార్ ఇది, ఇది కొద్దిగానే కొద్దిగా తగ్గింది అంటే బాగాలేదు సార్ అంటే, నేను పోయి ఇంకొక డర్మటాలజిస్ట్ దగ్గర పోండి అని చెప్తే ఇది మీరు స్కిన్ డాక్టర్ కాదా అంటారు. అంటే ఇంకొక దగ్గర పోండి అంటే ట్రీట్మెంట్, అంటే నేను మెడిసిన్స్ ఇచ్చి నా దగ్గర ఆ లేజర్ లేదయ్యా పలాని దగ్గర వెళ్ళండి ఆ లేజర్ ఉంది అని చెప్తే ఓకే. కానీ ఇక్కడ అలా కాదు, నేను ఆల్రెడీ లేజర్ చేశాను, లేజర్ చేసిన తర్వాత ఈ లేజర్ పని చేయలేదు, ఎందుకు పని చేయలేదు నాకు తెలియదు అనేది నేను చెప్పలేను పర్సన్. బట్ అక్కడ ఉండే పర్సన్స్ కు దే ఆర్ నాట్ క్వాలిఫైడ్. అక్కడ ఉండే వాళ్లకు మీరు ఒకవేళ మేము చాలా మందికి, మేము వేల మందికి చేసాము, ఈ వేల మందిలో మీకు మాత్రమే తగ్గలేదు, మీకు ఎందుకో సెట్ కాలేదు, మీకు ఏదో ఏదో సమస్య ఉంది, మీరు డెర్మటాలజిస్ట్ని వెళ్ళి కలవండి, అప్పుడు మాత్రం డెర్మటాలజిస్ట్ గుర్తుకొస్తారు. మిగిలిన టైంలో ఏం లేదు. ఇక్కడ అన్వాంటెడ్ హెయిర్ కానివ్వండి, పిగ్మెంటేషన్ కానివ్వండి, ఏది తీసుకున్నా ఎస్ ఉంది. కానీ ఆలోచించుకోవాల్సింది యాక్చువల్గా ఎల్లే పాయింట్స్ వేలకు వేలు డబ్బులు పోగొట్టుకుని లాస్ట్ మూమెంట్లో డాక్టర్ దగ్గరికి వచ్చే టయానికి అక్కడికి వచ్చేసరికి వెనక్కి జంకుతున్నారు. ఇక్కడ మీకు ఎవరికైనా, మీరు డాక్టర్స్ దగ్గర కాదు బయట కాదు ఎక్కడైనా వెళ్ళండి, దాంట్లో ఉన్న పాజిబిలిటీస్ వెతకండి, మాట్లాడండి. మాట్లాడిన తర్వాత మీరు ఆలోచించుకోండి, మీకున్న అనుమానాలు క్లియర్ చేసుకున్న తర్వాత వెళ్ళండి. ఒక డాక్టర్ దగ్గరికి వచ్చి సర్జరీ చేయడానికి ముందు మీరు ఆ ఇంజెక్షన్ ఇదా అదే ఇన్ని అడుగుతున్నారు, అసలు ఒక పిఆర్పి ట్రీట్మెంట్ ఒక మీరు సెలూన్స్లో చేసుకుంటున్నారు, బట్ వాళ్ళు ఎలా అనేది చేయించుకున్న వాళ్ళకి తెలియాలి, చేసేవాళ్ళకి తెలియాలి. అవును. బట్ ఇండియా లాంటి కంట్రీలో ఏమి దానికేమి ఒక రూల్ ఏం లేదు, రూల్ లేదు, ఏం లేదు, ఎవరైనా చేయొచ్చు. కాకపోతే మేము మా అసిస్టెంట్స్ దగ్గర మేము మాత్రమే అసిస్టెంట్ చేయడం కానీ లేకపోతే ఇలాంటివి మాత్రం మా క్లినిక్లో జరగవు, అంతవరకు అయితే గ్యారంటీ ఇవ్వగలం. మిగిలిన బయట చేయించుకుంటున్నారా లేకపోతే లేదా అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ఓకే, రైట్ సార్. నసీమా గారు లైన్లో ఉన్నారు. నసీమా గారు రాజుపాలెం నుంచి నమస్తే అండి. హలో, నసీమా గారు. అవునండి. సో మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. హలో, చెప్పమ్మా. నాకు థైరాయిడ్ కూడా ఉందా? సరే అమ్మా. ఇంకా మీకు అంటే లేజర్ ట్రీట్మెంట్ ద్వారానే తీసుకోవచ్చు అమ్మా, మీరు థైరాయిడ్ ఫైల్ తీసుకొని థైరాయిడ్ కంట్రోల్లో ఉందా? ఓకే, కంట్రోల్లో ఉంటే మీరు రాగలిగితే, మీ ఫైల్ థైరాయిడ్ ఫైల్ తీసుకొని రాగలిగితే మీకు లేజర్ ట్రీట్మెంట్ మాత్రం సజెస్ట్ చేయొచ్చు, మెడిసిన్స్ ఏం లేవమ్మా. ఆ థైరాయిడ్ టాబ్లెట్స్తో సిట్టింగ్స్ అనేటివి ఇప్పుడు 5 లేదా 7 సిట్టింగ్ లోపల పోగొట్టుకోవచ్చు అమ్మా. అసలు నేను మీ ఏరియా చూడలేదమ్మా, మీకు ఎలా ఏ స్టేజ్లో నుంచి ఏ స్టేజ్లో షిఫ్ట్ అవుతుంది అనేది నేను చెప్పగలను. బట్ ఇక్కడ మీకు మీరు అర్థం చేసుకోవాల్సింది హెయిర్ కొంతమందిలో గ్రోత్ అనేది తగ్గుతుంది, చిన్న చిన్న హెయిర్గా బేబీ హెయిర్ లాగా కన్వర్ట్ అవుతుంది, కొంతమందిలో కంప్లీట్ క్లియర్ అవుతాయి. ఇది ఒక్కొక్కరు వాళ్ళ ఒంటితీరుని బట్టి జరుగుతుందమ్మా, మీ స్కిన్ నేచర్ని బట్టి నేను చెప్పగలను. బట్ ఫోన్లో ఎంతవరకు చెప్పగలను అంటే మీకు డయోడ్ లేజర్ అనేది ఉంది, అది అడ్వాన్స్డ్ లేజర్, డయోడ్ ట్రిపుల్ వేవ్ లేజర్ అంటారు, అడ్వాన్స్డ్ లేజర్. అంతవరకు అయితే నేను చెప్పగలను. సిట్టింగ్స్ అయితే 5 లేదా 7 అంత మించి పోదు. దాని తర్వాత రిజల్ట్ అనేది మాత్రం
మీకు ఐదో సిట్టింగ్ నుంచి కానీ మీకు స్టార్ట్ అవుతుంది, ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. హెయిర్ అయితే కంప్లీట్ పోకుండా మాత్రం ఉంటాయా లేకపోతే బేబీ హెయిర్ లాగా షిఫ్ట్ అవుతుంది అనేది మీ హెయిర్ నేచర్ చూసిన తర్వాత, స్కిన్ నేచర్ చూసిన తర్వాత మాత్రమే చెప్పగలం. ఓకేనా నసీమ గారు? రైట్. మీరు ఫర్దర్ గా సార్ని కన్సల్ట్ అవ్వాలనుకుంటే మనకి రెయిన్బో హాస్పిటల్ వెనక వీధి శ్రీనివాస స్కిన్ అండ్ హెయిర్ కాస్మెటాలజీ క్లినిక్, ఓకేనా? రైట్ అండి. సార్ ఇప్పుడు అంటే లేడీస్ ఎక్కువగా ఈ హెయిర్ అనేది గమ్స్తో పెట్టించుకోవడం, ఇవన్నీ అంటే పొడవాటి జుట్టు, ఆర్టిఫిషియల్ హెయిర్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఒరిజినల్ హెయిర్కి డ్యామేజ్ ఉండదా? పూర్తిగా ఊడిపోయే అవకాశాలు ఉండవు. ఒకప్పుడు సౌరం పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడు గమ్స్ పెట్టుకుంటారు. సో ఆ గమ్ మళ్ళీ హెయిర్కి అంత థిక్నెస్ ఉన్నప్పుడు ఊడిపోవా సార్? అది డాక్టర్ది కాదు కాబట్టి నో కమెంట్స్. ఎందుకంటే మేము కూడా మీలాగా వెండమే, కానీ ఇప్పుడు ఆ ప్రొసీజర్ అది మేబీ ఇప్పుడు డాక్టర్స్ ఎవరన్నా చేస్తూ ఉంటే మాకు కూడా కొద్దిగా అర్థమవుతుంది. ఎక్కువ సెలూన్స్లోనే, సెలూన్స్లోనే యూస్ అవుతుంది కాబట్టి అది మ్యాక్సిమం ఏంటంటే ఆ గమ్స్ వల్ల స్కిన్కి ఏమైనా ఇరిటేట్ అవ్వడం అట్లా జరుగుతుందేమో, కానీ నేచురల్ హెయిర్కి ఏమీ డ్యామేజ్ కాదు. ఓకే రైట్ సార్. కాలర్ ఉన్నారు, చిన్న గారు కల్వాయి నుంచి, నమస్తే అండి. హలో హలో చిన్న గారు, నమస్తే. డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే చిన్న గారు, చెప్పండి సార్. మామూలుగా గుళ్ళలు లేకుంటారు సార్. చాలా రోజుల నుంచి పెద్దగా జులై ఉండదు కానీ గుళ్ళలు మామూలుగా అక్కడక్కడ లేకుండా, అది పోయినప్పుడు మళ్ళీ పక్కన గుళ్ళలు కొద్దిగా నొప్పి ఉంటుందా ఏదన్నా? కొంచెం అది కొంచెం దూర అంటే ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు. సరే సార్, మీరు యాక్చువల్గా తలకు నూనె పెట్టేటట్లయితే నూనె పెట్టడం ఆపేసేయండి, సరేనా? బయట పెట్టద్దండి, కొబ్బరి నూనె పెట్టకూడదండి, పెట్టద్దండి, ఆపేసేయండి. కొద్దిగా మీకు 8X షాంపూ అని దొరుకుతుందండి బయట, 8X అంతే, 8X షాంపూ అని దొరుకుతుంది. అది వారానికి అంటే రోజు మార్చి రోజు వాడి చూడండి సార్, ఒక 20 డేస్ అలా వాడి చూడండి. తలకు నూనె పెట్టకుండా ఉండండి. యాంటీబయాటిక్స్లో ఎజిత్రోమైసిన్ అనేది ఒక 10 డేస్ వాడండి సార్. వాడిన తర్వాత దాంట్లో 250 mg దొరుకుతుంది, అది వాడి చూడండి ఒక 20 డేస్. ఒకవేళ అలా అయినా వస్తే మాత్రం, ఒకవేళ వాడిన తర్వాత కానీ వస్తే మాత్రం మీరు వచ్చి కనిపించండి సార్. ఓకే, మీరు చెప్పింది బాగా అర్థమైంది సార్, అర్థమైన తర్వాత చెప్తున్నాను మీకు. సార్ సో ఫైనల్లీ మనకి ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి, సో సీజనల్లో వచ్చే ఈ స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉండొచ్చు. సో ఈ సీజన్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? ఫుడ్ కాదు కానీ జాగ్రత్తల్లో మెయిన్ ఫుడ్ యాజ్ ఇట్ ఈస్ స్పైసీ తగ్గించుకొని, వాటర్ అనేది మనకు ఇప్పుడు దప్పికి కూడా కాదు కాబట్టి వాటర్ అనేది మినిమం అయితే 3-4 లీటర్స్ తాగడం మంచిది. స్పైసీ ఫుడ్ తీసుకోవడం మంచిది కాదు. బయటికి వెళ్ళినప్పుడు ఈ వర్షంలో తడిచినప్పుడు మీరు బయట నుంచి రాగానే స్నానం చేయడం, తడిగా ఉండే బట్టలను మార్చుకోవడం, శుద్ధంగా స్నానం చేసి వీలైనంత వరకు బట్టలు కానీ అండర్ గార్మెంట్స్ కానీ తడి లేకుండా ఉండేవి వేసుకోవడం. ఈ తడి ఎక్కువగా ఉంటే మాత్రం మళ్ళీ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేసుకోవడం మంచిది. ఓకే రైట్ సార్. సో వ్యాస్కి మంచి సలహాలు సూచనలు అందజేశారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. సో డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే మనకి ది రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి శ్రీనివాస స్కిన్ అండ్ హెయిర్ కాస్మెటాలజీ క్లినిక్. ఎస్, ఇది ఇవాల్టి హెల్త్ లైన్, మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.